తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం తిరుమల గ్రామంలో సూరి వీరవెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 2000 కుటుంబాలకు 9 రకాల కూరగాయలను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు। ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కరోనా వైరస్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు। కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా తమ కార్యకర్తలు స్వచ్ఛందంగా కూరగాయలు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు। ప్రభుత్వాలు ఆదేశాలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని తిరుమల గ్రామస్తులకు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో అలమండ చలమయ్య బుద్ధిరెడ్డి గోవిందు ఎస్ఐ సుధాకర్ మూది నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు। కరోనా బాధపడి ఎంతమంది బాధపడుతున్నారు మన తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో కరోనా పట్ల వ్యాధి వ్యాపించకుండా కోసం అధికారులు గాని ప్రజలు గాని చాలా శ్రద్ధ తీసుకుంటూ అప్రమత్తంగా ఉండడం జరుగుతోంది। మరి కరోనా లాక్డౌన్ సమయంలో పేద ప్రజలందరూ కూడా నిత్యావసర వస్తువులు అందియాలనే ఉద్దేశంతో ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ప్రతి గ్రామంలోని కూడా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు। దానిలో భాగంగా ఈ రోజున ఏలేశ్వరం మండలం తిరుమల గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ కలిసి మరి ఇంటింటికి కూడా అప్పుడే మూడో దఫాగా కాయగూరలో పంపిణీ కార్యక్రమం ఈ రోజునే మొదలుపెట్టడం జరిగింది। దానికి నా చేతుల మీదుగా కూడా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది। అలాగే ఏలేశ్వరం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోని కూడా ఈ రోజునే నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది। ప్రజలందరినీ నేను అభ్యర్థిస్తూ ఉన్నా ఈ లాక్డౌన్ మూడో తారీఖు వరకు కొనసాగుతుంది కాబట్టి మనం మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవాలి, మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన నిబంధనలన్నీ కూడా మనం అనుసరిస్తూ మన ఇళ్లలో మనం ఉంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి। ఈ కరోనాకి మందనేది ఎవరు ఇంట్లో వాడు ఉండడమే దీనికి సరైనటువంటి వైద్యం ఇది। మరి ప్రభుత్వం ఎన్ని రోజులైతే మనకు లాక్డౌన్ ప్రకటించింది అన్ని రోజులు కూడా మనం ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటున్నాం।